శివాలయాలు ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం సుందరేశాయ నమః తిరువారూరు క్షేత్ర విశేషాలని అనేకం దర్శించాము ఇప్పుడు చెప్పుకోబోయే భాగంలో ఆలయంలో ప్రధానమూర్తులు వాటి విశేషాలు చెప్పుకుందాం ఈ ఆలయంలో ప్రధాన మూర్తులు పుట్టిడంకొండనాథర్ చాగేశుడు వారు ఎలా ఆవిర్భవించారో ఇంతకు ముందు భాగాల్లో దర్శించుకున్నాము ఇప్పుడు పుట్టిడంకొండనాథర్ అతి ప్రాచీనమైన ఈ ఆలయానికి ప్రధాన దైవం ఇక్కడ పుట్టే గర్భాలయంలో శివలింగంగా ఉంది 7వ శతాబ్దం కాలంలోనే అప్పర్ తన పదికంలో పుట్టిడంకొండనాథరు పుట్టలో నివసించేవాడుగా కీర్తించారు ఆలయంలో కొలువై ఉన్న వల్మీకనాథుడు సిగలో చంద్రరేఖ ధరించి మనోహరంగా దర్శనమిస్తాడు ఈయన దేవేరి భోగామ్మన్ అనంతకాలంగా త్రిభంగిమలో పృథ్వీని తన చేతితో తాకుతున్నట్టుగా కూర్చుని దర్శనమిస్తుంది ఆ రూపం చూసిన వారు వదిలి ఒక్క క్షణం కూడా వెనక్కి తిరగలేరు అంతటి అపురూపమైన దర్శనం అది గర్భాలయం వెనుక పైకప్పుపై 25 రూపాలతో ఈశ్వరుని కుడ్జ చిత్రాలు అద్భుతంగా కనువిందు చేస్తాయి సాధారణంగా ఏ ఆలయంలోనైనా మనం సోమాస్కందమూర్తిని దర్శిస్తాం కానీ ఈ చిత్రాలలో సోమ వినాయకుడు ఉండటం అత్యంత విశేషం లోకంలో ఏ శివాలయానికి వెళ్ళినా ఈశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తారు కానీ ఈ తిరువారూరు క్షేత్రంలో త్యాగరాజస్వామి ఆలయంలో త్యాగేశుడు అజపతాండవంతో భక్తులకి దర్శనమిస్తారు ఆ తాండవం జీవితంలో ఒక్కసారి చూసిన తర్వాత ప్రతిసారి చూడాలనే కోరిక ప్రతి భక్తుల్లోనే కలుగుతుంది త్యాగరాజస్వామి యొక్క అజపతాండవం శ్వాస నియంత్రణ యుక్తిని సూచిస్తుంది అప్పరు ఆయన దేవారంలో త్యాగేశుడు ఈ శ్వాస పద్ధతుల సంబంధం గురించి ప్రస్తావించారు తిరుమూలర్ అంటే మరో నాయనారు కూడా ఈ తాండవ ప్రాముఖ్యతను కీర్తించారు ఈ ఆలయంలో జరిగే ఈ విశేషమైన తాండవములోని ప్రతి అంగము తాత్వికమైన అర్థాన్ని ప్రతిపాదిస్తుంది ఉత్సవ ఊరేగింపుకు త్యాగేశుడు వెళ్ళిన ప్రతిసారి అజపతాండవం ప్రదర్శింపబడుతుంది త్యాగరాజస్వామికి సంబంధించిన ఒక ఆధ్యాత్మిక భావనతో కూడిన సాంప్రదాయం ఉంది త్యాగరాజస్వామికి సంవత్సరంలో 6 సార్లు అంటే యథాస్థానంలో 3 సార్లు రాజనారాయణ మండపంలో 2 సార్లు దేవాశ్రయ మండపంలో 1 సారి మాత్రమే అభిషేకాలు చేస్తారు ఎందుకంటే ఆయన ప్రధానమూర్తి ఆ సమయంలో త్యాగేశునికి అమ్మవారికి వస్త్రంతో కప్పి ఉంచుతారు నిత్యం జరిగే పూజాదికాలలో ఆలయంలో ఉన్న మరకతి లింగానికి మటికే అభిషేక అర్చనాదులు చేస్తారు పువ్వులతో మూసి ఉంచిన త్యాగరాజస్వామి పాద దర్శన భాగ్యం సంవత్సరంలో 2 సార్లు అంటే మార్గశిర మాసంలో జరిగే ఆరుద్ర ఉత్సవానికి ఫాల్గుణ మాసంలో జరిగే ఉత్తర నక్షత్ర ఉత్సవానికి మాత్రమే భక్తులకి ఆయన పాద దర్శనం లభిస్తుంది ఆ పాద దర్శనం ఎంత అద్భుతం అంటే అది చూసిన తర్వాత ప్రపంచంలో ఇంతటి మృదువైన పాదం జ్ఞానపాదం మరెక్కడన్నా దొరుకుతుందా అని భక్తులు మైమర్చిపోయి అభిషేకాన్ని తిలకిస్తారు అభిషేకాన్ని దర్శించిన తర్వాత మరలా అభిషేకం దర్శించే వరకు కూడా ఆ రూపం మన కనుల ముందు నుంచి మాయమవ్వదు ఇంతటి మహాత్మ్యం ఆ చిన్న పాదంలో ఉంది అనడానికి అతిశయోక్తి మటికి కాదు త్యాగేశుడు తన పట్టపు దేవేరితో కలిసి నడుమ స్కందునితో దేవసభలో రత్నసింహాసనం మీద కొలువు తీరు ఉంటారు ఈ సోమాస్కందమూర్తి ముందు వైపు కంటే వెనక వైపు 3 ఇంతలు ఎక్కువ సౌందర్యంగా ఉంటుంది భక్తులు మైమర్చి తన్మయంతో తెలిసి కానీ తెలియక కానీ చేసిన పూర్ణ శరణాగతికి త్యాగరాజస్వామి చిందించే మందహాసం గర్భాలయం నుండి ప్రసరించి భక్తులను సమ్మోహనపరిచి ఓదార్చి ఓరడించే శక్తిగా వారిని చుట్టేయటం ఎవరి ఊహకి అందనిదది ఈ మహత్తరమూర్తి యొక్క దర్శనంతో ఇతరమైందంతా నిరర్ధకంగా తోస్తుంది
పరిమళభరితమైన పువ్వులు బిల్వపత్రములు వెనుక ఈ తేజోమూర్తి దాగి ఉండటంలో కారణం ఒకటి ఉంది. కేంద్రీకృతమైన దివ్యశక్తికి ప్రతీకగా భావించే శ్రీచక్ర పీఠం స్వామిమూర్తిలో ఉండటం వల్ల అది ఎదుటి ఉన్న వారిని దాని యొక్క అంతరాంతరముల్లోకి ఆకర్షించగల శక్తితో ఉంటుంది. ఈ ఆలయంలో చాగేసుని దర్శనం తర్వాత ఎవరైతే బయటకు వచ్చారో ఆ భక్తులు తమలో తాము ఆ మూర్తిని ప్రతిష్ఠించుకుని నిరంతరము అదే జాసలో ఉండి స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ త్యాగరాజస్వామి ఆలయంలో ప్రత్యేకమైన విశేషం ఏంటంటే త్యాగేశుడు దర్శనం సాయంత్రం 6 గంటలకి సాయిరక్ష పూజతో మొదలవుతుంది. ఈ సాయిరక్ష పూజలో ముకుందార్చన ముచుకుందార్చన దేవేంద్రార్చన విశేషంగా జరుగుతాయి. తనివి తీర ఎంతసేపైనా దర్శనం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించటం విశేషం. సోమాస్కంద రూపంలో చాగేశుడు రాచరికపు మనుష్యత్వానికి సర్వోత్కృష్టమైన ప్రతిరూపం. పరమశివుడు తరచుగా ధరించే భిక్షాటనామూర్తి యోగ సన్యాసి ప్రళయ తాండవమూర్తి రూపంలో కాకుండా ఇక్కడ కొలువై ఉన్న శ్రీ త్యాగరాజ రూపం మానవజాతికి మూల పురుషునికి రూపంగా గోచరిస్తాడు. అంతేకాకుండా త్యాగంలో భక్తుల్ని బ్రావటంలోని సాటిలేని వేలుపు. కుమార గురుపరర్ యోగి తన తిరువారూర్ నాన్మణి మాలయలో ఈ త్యాగేశుడు మహావిష్ణువుకు విశ్వమును కుబేరుడికి నవనిధులను భక్తులకు సంతోషాన్ని గృహస్థాశ్రమంలో పరమసుఖాల్ని తన దేవేరి సహచరి అయిన నీలోత్పలాంబకు తనలోని అర్ధభాగాన్ని ప్రసాదించిన దైవంగా కీర్తించారు. ఎంతో పవిత్రమైన అతి పురాతనమైన ఈ క్షేత్రం ఒకప్పటి దివ్యమైన అపూర్వమైన కుటుంబం యొక్క చిహ్నానికి నిలువెత్తు సాక్ష్యం. త్యాగేశుని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చే ద్వారం పైన ఆనాడు పురాణాలు కాదు ఇప్పటికీ ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి అనడానికి ఇంతకన్నా నిదర్శనం మనకి కనిపించదు. ద్వారానికి ఇరువైపులా ఇంద్రుడు ముచుకుందుల్ని తప్పక దర్శించుకోవాలి. వారి భాగ్యమే మనకి ఇప్పుడు ఇంతటి మహత్తరకరమైన దర్శనం లభించింది. అందువల్ల ఒక్కసారి త్యాగేశుని దర్శనం అయిన తర్వాత ఏ ఆలయంలోని కూడా మనకి దక్కని భాగ్యం ఈ ఆలయంలో దక్కుతుంది. అదేంటంటే అన్ని క్షేత్రాలలోని పరమాత్మ ఉన్నారు కదా, అంత బాగా దర్శనం అవుతుంది కదా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. కానీ ఒకసారి త్యాగరాజస్వామి ఆలయంలో ఆయనకి అత్యంత సమీపంగా మనకి దర్శనం దొరికినప్పుడు ఆ దర్శన సమయంలో ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళిపోమని ఇంత సమయమే ఉండాలనే నియమాలు నిబంధనలు లేని ఏకైక క్షేత్రం త్యాగేశుని ఆలయం. త్యాగేశుని ఎదుట ఉన్నప్పుడు మన ఇంట్లో మన తల్లిదండ్రుల వద్ద ఉన్నప్పుడు మనకి ఎంత ఆత్మీయత ప్రేమ అనురాగం దొరుకుతుందో అలాగే త్యాగరాజస్వామి ఆలయంలో ఆయన ముందర మనం ఉన్నప్పుడు అదే ప్రేమ ఆత్మీయత అనుగ్రహం ఏ భక్తుడికి ఆ భక్తుడు అనుభూతి చెంది అక్కడి నుంచి బయటికి రాలేక అక్కడే ఉండి ఎన్నో రోజులు కాలం గడిపే భక్తులు అనేక మంది ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు. ఆ అనుభూతిని పొంది ఇంటికి వచ్చిన తర్వాత మరల త్యాగరాజస్వామి దర్శనం అయ్యే వరకు కూడా ఆ అనుభూతిని అలాగే ఉంచటం ఈ స్వామి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం. ముచుకుంద సహస్రనామాచన అని ఒక విశేషమైన పూజ జరుగుతుంది ఇక్కడ. అందులో త్రిలోక సంరక్షణార్థాయ రాజవేషదాయ నమః, మూడు లోకాలను రక్షించే రక్షకుడిగా త్యాగరాజస్వామి ఉన్నారని ఇక్కడ వివరించారు. మరొక అద్భుతమైన విశేషం ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం త్యాగరాజస్వామికి 6 సార్లే సంవత్సరానికి అభిషేకాలు. కానీ ప్రతిరోజు విటంకర్ అనే ఒక మరకత లింగానికి అభిషేకిస్తారు. సోమాస్కందమూర్తికి కుడివైపున ప్రతినిత్యం వెండి తొడుగుతో కప్పబడి ఉండే మరకత లింగాన్ని విటంకర్ అంటారు. సహజ సిద్ధంగా ఆవిర్భవించిన ఈ లింగాన్ని సృష్టికి చిహ్నంగానే కాక కుండలిని శక్తి జాగృతికి కూడా గుర్తుగా పరిగణించి పవిత్రీకరించి అర్చకులచే అభిషేకం చేస్తారు. ఈ త్యాగరాజస్వామి ఆలయంలో మటుకే ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే త్యాగరాజస్వామి ఆలయం తలుపులు తెరుచుకున్న వెంటనే మొదటగా భక్తునికి దర్శనమిస్తారు.
ఆయన ఎదురుగా వేరొక సన్నిధి ఉంది. ఆ సన్నిధి ఎంత విశేషమంటే సుందరమూర్తి నాయనారు, పరవైనాట్యారు, చార్మాన్ పెర్మాన్ అనే నాయనారి యొక్క దివ్య సన్నిధి ఉంది. ఎప్పుడైతే త్యాగరాజస్వామి ఆలయం తలుపులు తెరుచుకున్న వెంటనే మొదటగా భక్తులను అనుగ్రహిస్తాడు అని అనటానికి గుర్తుగా, ఆ త్యాగ రూపానికి గుర్తుగా ఇప్పటికీ ఆ సన్నిధి ఉండటం భక్తులందరికీ ఆనందకరంగా ఉత్తేజకరంగా ఉంటుంది. ఈ త్యాగేశ్వర ఆలయంలో అన్నీ ప్రత్యేకతలే. మరొక విశేషం ఏంటంటే నందీశ్వరుడు ఇతర ఆలయాలలో లాగా కాకుండా నుంచున్న భంగిమలో ఉంటాడు. ఎందుకంటే త్యాగేశ్వరుడు పరవి ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళలేదని, భక్తులను అనుగ్రహించడానికి వెళ్ళే తొందరలో తన్ను కూడా మర్చిపోతాడని, స్వామి సేవకు సర్వదా ఎప్పుడు నిలబడే ఉంటాడు. ఇంతకన్నా విచిత్రం ఆలయాల్లో మనం ఎక్కడా దర్శించం. తిరువారూరులో పుట్టిన వారందరూ ముక్తులు అని చెప్పడానికి ఈ ఆలయంలో దానికి సంబంధించిన మరొక విశేషం ఉంది. ఏంటంటే వాల్మీకి నాథుడికి వెనక మహాలక్ష్మి కొలువు తీరి ఉంటుంది. ప్రత్యేకించి నవగ్రహాలు, సాధారణంగా ఆలయాల్లో నవగ్రహాలు ప్రత్యేక స్థానాలలో ప్రదక్షిణకు వీలుగా కొలువు తీరుంటారు. అలా నవగ్రహాలు వరుసగా ఉండడానికి గల కారణం ఏంటంటే తిరువారూరులో జన్మించిన వారందరూ ముక్తులైనప్పుడు వారు కర్మ అనుభవించడానికి, వాటిని ప్రక్షాళన చేసుకోవడానికి, పూజించడానికి నవగ్రహాలతో పని లేదు. వారందరూ పని లేకుండా తీరిగ్గా ఒకే వరుసలో కొలువు తీరి ఉంటారనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఉన్న ఆలయాలలో మరొక విశేషం ఉన్న ఆలయం ఒకటి ఉంది. సాధారణంగా అన్ని ఆలయాలలో ఒక చండికేశ్వర ఆలయం ఉంటుంది, కానీ ఇక్కడ రెండు ఆలయాలు ఉండటం విశేషం. రెండోది లఘులీసర్ ఆలయం. ఆయన గడ్డం దట్టమైన జడలు కట్టి ఉంగరాల జుట్టు కలిగి ఉంటారు. ఇప్పుడు ఈయన్ని యమచండీశ్వరుడిగా పిలుస్తారు. ఈ క్షేత్రంలో మరొక ప్రత్యేకమైన విశేషంలో విశేషం ఏంటంటే కమలాంబిక అమ్మవారు. దేవతలు బండాసురుడు పెట్టే బాధలను తట్టుకోలేక చాలా కాలం లలితాంబిక కొరకు తపస్సు ఆచరించారు. దీర్ఘకాలం తపస్సు చేసిన తర్వాత ఫలితం రాలేదని మహాయాగం మొదలుపెట్టారు. ఆ యాగంలో దేవతలందరూ తమ తమ దేహ భాగాలు నరికి ఆ యాగానికి సమర్పించేశారు. ఆ మహాయాగం నుండి లలితాదేవి కమలాంబిక రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించింది. ఇది నమ్మశక్యంగా లేదని చాలామందికి సందేహాలు రావచ్చు, కానీ మనం తీసుకున్న ప్రమాణం బ్రహ్మాండ పురాణం. ఈ కమలాంబిక ఆలయం మూడో ప్రాకారంలో ఈశాన్యం వైపు నెలకొని ఉంది. ఇక్కడ కొలువై ఉన్న కమలాంబిక అమ్మవారు శిరస్సున సర్వేశుడు వలె గంగను, నెలవంకును ఆభరణంలా ధరించి, పుష్పము రుద్రాక్షమాల అంకుశాలని చేతధరించి, ఎడమ చేతిని నడుం మీద పెట్టుకుని, కాళ్లను యోగాసన అంటే కుట్టికాసనం అంటారు ఆ స్థితిలో ఉండి మహారాణిలా అనుగ్రహిస్తుంది. పుణ్య భారతదేశంలో కొలువై ఉన్న 64 శక్తిపీఠాలలో కమలాంబికా పీఠం జ్ఞానశక్తి పీఠంగా ప్రసిద్ధిగాంచింది. శ్రీ విద్యాతాంత్రిక ఉపాసన ఇక్కడ విశేషమైంది. అందువల్ల ఈ ఆలయంలో అక్షరపీఠం కుడివైపున, సరస్వతీదేవిని ఎడవైపున కలిగి ఈ అమ్మవారు కొలువై ఉన్నారు. శ్రీ విద్యా అంశమైన ఉచ్ఛిష్ట గణపతి అమ్మ సన్నిధిలో కొలువై ఉంటారు. మూడు శక్తులు ఒక్కటిగా నిలబడి ఉన్న అమ్మను దూర్వాస మహర్షి, హయగ్రీవుడు పూజిస్తున్నారు. వారి రూపాలను కూడా మనం దర్శించుకోవచ్చు. అమ్మవారి చుట్టూ సప్త ఋషులు సప్తమండలంలో ఉన్నట్టుగా ఆసీనులై ఆరాధిస్తున్నారు. ఇక్కడున్న ఉత్సవమూర్తి, మనోన్మణి, ముత్తుస్వామి దీక్షితులు అమ్మవారి సన్నిధిలో నవావరణ కీర్తన ఆలపించారు. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న కమలాంబిక ఆలయానికి ప్రత్యేకమైన ధ్వజస్తంభం ఆలయ ప్రాకారంతో ఎంతో విశేషాన్ని పొందింది. ఈ ఆలయం పైన క్షేత్రపాలకుడుగా ఆకాశ భైరవుడు ఉండటం చాలా ప్రత్యేకమైంది. ఈ తిరువారూరు క్షేత్రంలో మరొక విశేషమైంది, ఎక్కడా ఎప్పుడూ దర్శించుకోంది నీలోత్పలాంబ. నీలోత్పలాంబ అమ్మవారి ఆలయం ప్రత్యేకమైంది కూడా. ఈ అమ్మవారు ఆదిశక్తి వలె దర్శనమిస్తారు. ఇక్కడ పవళింపు సేవ జరుగుతుంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం పైన నీలోత్పలాంబ వద్ద ఒక చెలికత్తి నిలబడి ఆమె భుజాలపై సుబ్రహ్మణ్యుణ్ణి ఆసీనుడై ఉండగా నీలోత్పలాంబ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి
శిరస్సును నిమురుతున్నట్టుగా ఉన్న మూర్తి బహురమణీయం. ఈ రూపం ఇక్కడే సాధ్యం. ఇక్కడ ఆ రూపాన్ని దర్శించుకున్న వారందరూ ఆశ్చర్యంగా ఈ రూపాన్ని మేము ఎక్కడా దర్శించుకోలేదే అని అడగటం సత్యం. దీనిని ఉమాస్కందుడు అని పిలుస్తారు. ఈ మహామండపంలో చిత్రాల్ని మనం తప్పకుండా దర్శించుకోవాలి. ఇప్పటివరకు తిరువారూర్ ఆలయంలో ప్రధానమూర్తుల్ని దర్శించుకున్నాం. ఈ ఆలయంలో 180 శివలింగాల దివ్య సన్నిధులు ఉన్నాయి. వాటన్నిటిని మరొక భాగంలో వివరించుకుందాం. ఇప్పుడు వచ్చే భాగంలో ఏ ఏ భక్తులకి ఎలాంటి అనుగ్రహం ఈశ్వరుడు అనుగ్రహించారనేది వివరంగా దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయా.